శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుని దైవ ధ్యానము చేద్దాం. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనసును తెరిచెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మనకు అనుగ్రహింపబడినటువంటి గొప్ప ధననిధి. దేవా, నీ దివ్య వాక్యము మాకు ఈవిగా నీవు అనుగ్రహించావు అంటాడు ఒక భక్తుడు. అవునండి, దేవుని వాక్యము మనకు అనుగ్రహింపబడిన గొప్ప వరము, గొప్ప ధననిధి. పూర్వకాలమందు పెద్దలు దాచిన నిధి నిక్షేపాల కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ నిధి నిక్షేపాలను సంపాదించుకోవాలని ప్రయత్నపడుతూ ఉంటారు. అంతకంటే గొప్ప విలువైన ధననిధి ఏదైనా ఉంది అంటే అది దేవుని దివ్య గ్రంథమే కదా. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువుము అని భక్త దావీదు ప్రార్థన చేశాడు. దేవుని దివ్య గ్రంథములో ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతమైన సంగతులున్నాయి. ఆ సంగతులను గ్రహించాలి అంటే దేవుడు మన మనోనేత్రాలు తెరవాలి, మన కన్నులు తెరవాలి. నిజమే. మరి మరొక విశేషమైన విషయం చెబుతున్నాను, వినండి. దేవుడు చెప్పినటువంటి అతి సాధారణమైన సంగతి కూడా మనం గ్రహించాలి అంటే అప్పుడు కూడా ఆయన మన మనోనేత్రాలు తెరవవలసిందే. లూకా సువార్త 18వ అధ్యాయము 31 నుంచి 33 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు అన్యుల చేత హింసింపబడుట, సిలువ వేయబడుట, మరలా తిరిగి లేచుట, ఈ సంగతులను గూర్చి సరళమైన భాషలో ఏ మరుగు మర్మము లేకుండా విపులముగా ఆయన చెప్పారు. కానీ లూకా 18:34లో ఈ మాట వ్రాయబడింది, వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు, ఈ సంగతి వారికి మరుగు చేయబడెను. సాధారణంగా చెప్పబడిన మాటైనా సరే నీ మనస్సును తెరవకపోతే నీవు వాటిని గ్రహించలేవు అనేది పరమసత్యము. ఏ మాటలను అయితే వీరు గ్రహించలేకుండా మరుగు చేయబడ్డాయో అవే మాటలు వారు గ్రహించడానికి ప్రభువారు పునరుద్ధానమైన తరువాత వారి మనస్సులను తెరిచాడట. ఎంత అద్భుతమైన సంగతి! సాధారణంగా చెప్పబడిన మాటైనా సరే ప్రభు మన మనస్సును తెరవాలి, మన మనోనేత్రాలు తెరవాలి. ఆనాడు శిష్యుల యొక్క మనస్సును తెరిచిన దేవుడు లేఖనములను గ్రహించునట్లుగా ఈ ఉదయకాలము మన అందరి మనసులు తెరుచునుగాక. దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క తత్వాన్ని లేఖనము నుండి మనము గ్రహించుదుముగాక. దేవుని చిత్తానుసారముగా నడుచుటకు ఆయన స్వరమును వినే చెవులు మనకు అనుగ్రహింపబడునుగాక. దేవుని కృపా సమాధానములు మీకు తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.